వెల్కమ్ టు ఎంఎస్ఆర్ టీవీ. అన్నపూర్ణ స్టూడియోలో ప్రమాదం, మంటల్లో కాలి బూడిదైన మనం సెట్. విషాదంలో హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినదనే విషయం తెలిసిందే. ప్రమాద స్థలికి నాగార్జున చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇతరులు లోనికి రావద్దని సూచన చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియో 2 సెట్లకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఓ సెట్ పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం ఉంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలవలేదు. ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది నీటితో మంటలను ఆర్పేందుకు స్టూడియో సిబ్బంది యత్నించారు. అగ్నిమాపక సిబ్బంది స్టూడియోకు చేరుకొని 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా వివరాలు తెలియరాలేదు. అన్నపూర్ణ సినీ స్టూడియోలోని ఓ సెట్లో చెలరేగిన మంటలు కొద్దిసేపటికే భారీగా విస్తరించడంతో సమీపంలో ఉన్న మనం సినిమా సెట్ కూడా అగ్నికి ఆహుతైంది. అక్కినేని ఫ్యామిలీ 3 తరాలు కలిసి నటించిన మనం చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా అయిన మనం అక్కినేని ఫ్యామిలీ సినిమాలకు నిండుదనం తెచ్చిపెట్టింది. దీంతో ఆ సినిమా సెట్ను అప్పటి నుంచే అలాగే ఉంచారు. అక్కినేని ఫ్యామిలీ ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మనం సెట్ ఇలా అగ్నికి ఆహుతి కావడంతో అక్కినేని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే స్టూడియోకు చేరుకున్నారు. మీడియాను ఇతరులను లోపలికి రావద్దంటూ నాగార్జున కోరారు. టీవీలో అగ్ని ప్రమాదం వార్త చూసిన పలువురు సినీ ప్రముఖులు స్టూడియోకు చేరుకుంటున్నారు. ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి మీడియాను కానీ మరెవరిని అనుమతించడం లేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంఎస్ఆర్ టీవీ.